हाई एव्रीवन वेलकम बैक टू अवर चैनल तन्या टू गाइड्स। सो इवाल वीडियो नैन मुत्तु लक्ष्मी रेड्डी गुरिंचि अयिते चेप्पबोतुन्नानु। सो ईमे एवरु एंटी अनेदैते ई वीडियोलो चूद्दाम। अंड ईमे चेसिन कांट्रिब्यूशन्स ईमे लाइफ नुंचि मनं एं नेर्चुकोवच्चु अनेदैते चूद्दाम। सो मुंदुगा ब्रिटिश इंडियालो तोलि महिला एम्मेल्ये मुत्तु लक्ष्मी रेड्डी। अंड आल्सो सो ईमे एडुकेशन टाइमलो नार्मल्गा बाय्स् कालेजेस् उंटायि कदा, बाय्स् कालेजेस्लल्लो मेडिकल् चेसिन ఫస్ట్ లేడీ అన్నమాట। అండ్ ఈమె హిస్టరీ అయితే చాలా ఉంది, బట్ నేను కొంచెమే బ్రీఫ్గా అయితే చెప్తాను। అండ్ అలాగే దేశంలోనే తొలి మహిళా హౌస్ సర్జన్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ తొలి చైర్పర్సన్। మన ఒక నార్మల్గా సోషల్ వెల్ఫేర్కి బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అంటారు కదా, అట్లా సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఫస్ట్ చైర్పర్సన్ అయితే ముత్తు లక్ష్మీరెడ్డి। అండ్ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్గా ఈమె వర్క్ అయితే చేశారు। 1886లో తమిళనాడులోని దేవదాసి కుటుంబంలో పుట్టింది ముత్తు లక్ష్మి। సో దేవదాసి వ్యవస్థ అంటే ఏంటి అంటే, నార్మల్గా ఒక పర్టిక్యులర్ అంటే లో కేటగిరీకి చెందిన వాళ్ళని ఎవరైతే ఈ రాజులు వాళ్ళు పరిపాలిస్తారో వాళ్ళ దగ్గరికి చిన్న చిన్న పిల్లల్ని అయితే పంపిస్తూ ఉండేది। సో అట్లాంటి ఒక వ్యవస్థ నుంచి ఆమె బయటకు వచ్చి ఆమె స్ట్రగుల్ చేసి ఆమె ఎడ్యుకేషన్ని లైఫ్ని అయితే లీడ్ చేసేసింది। అండ్ ఆల్సో ఇట్లా ఉంటే చాలామంది లైఫ్స్ స్పాయిల్ అవుతున్నాయి అనేసి ఆమె ఆ దేవదాసి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు చేశారు। అంటే దేవుడి పేరు చెప్పుకొని అమ్మాయిల్ని స్పాయిల్ చేయడం కానీ అట్లాంటివన్నీ చేస్తుండే అప్పట్లో। సో అందుకోసమని అట్లాంటి ఒక వ్యవస్థని అరికట్టడానికి ఈమె ఆ వ్యవస్థను మొత్తానికి రద్దు అయితే చేసింది। 1956లో ఈమె పద్మభూషణ్ అయితే పొందారు। సో ఇవాళ ఆమె జయంతి, సో ఆమె జయంతి సందర్భంగా నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తాను। సో ఈమె లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆమె చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసింది। ప్రతి మనిషి కూడా ఎట్ వన్ పర్టిక్యులర్ టైం డెఫినెట్లీ స్ట్రగుల్స్తో ఫేస్ చేసే ఉంటారు, ఎవరికి స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఏది కూడా రాదు। బట్ వాటిని మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో। ఇప్పుడు చూడండి, ఆమె ఒక బాయ్స్ కాలేజ్లో చదువుకుంది అంటే దానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో కదా, మేబీ తనకి ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే వాల్యూ అనో, లేకపోతే ఒక దేవదాసి వ్యవస్థను అరికట్టడానికి ఆమెకు చదివే తోడైందో ఏదో అనేది చాలా రీజన్స్ ఉంటాయి। బట్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానికోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను। ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్ వీడియో। వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి। థ్యాంక్ యూ।